ఏంటి? జో ఇతిహాస్ కే సబ్సే పురాని మగ్స్ రెడీ అయిందా? ఏమో మరి రూమ్ లో ఉంది, వెళ్ళి చూసుకో. సహీ కహానీ తో నహీ మాలూమ్, లేకిన్ ఐసా మానా జాతా హై కి ఆవాగమన్ కే రూప్ మే పహియే ఔర్ ధురీ కా ఇస్తేమాల్ పెహ్లీ బార్ మెసోపోటామియా కి ప్రాచీన్ సభ్యతా మే కరీబ్ 3000 వర్ష్ ఈసా పూర్వ దేఖా గయా థా. దరసల్ పహియా. హాయ్ మార్క్స్. హాయ్. మేఘమాల పాత్రలో ముస్కాన్ చౌదరికి బదులుగా గాయత్రి నటిస్తోంది. రెడీనా? వెళ్దామా? ఒక్క 5 మినిట్స్ వచ్చేస్తున్నాను. స్వప్న ఆంటీ, నువ్వు ఎవరింట్లోనో పేయింగ్ గెస్ట్ లా ఉంటున్నావు కదా? అవునాంటీ. అమ్మా నాన్న ఉన్నారంటీ, కానీ సపరేట్ అయిపోయారు. ఇద్దరు వేరే పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఇద్దరికి పిల్లలున్నారు. నేను ఇక్కడ అమ్మతో ఉండలేను, అక్కడ నాన్నతో ఉండలేను. అందుకే పేయింగ్ గెస్ట్ లా ఉంటున్నాను. ఆహా, అసలు అమ్మా నాన్న ఎక్కడ ఉంటున్నారు? హైదరాబాద్లోనేనా? లేదంటీ, నాన్న యుఎస్ లో ఉన్నారు. అమ్మ లాస్ట్ ఇయర్ వరకు హైదరాబాద్ లోనే ఉండేది, ఇప్పుడు ఢిల్లీలో ఉంది. అప్పటి నుంచి పేయింగ్ గెస్ట్ లా ఉన్నానంటీ. ఎందుకు అడుగుతున్నారు అత్తయ్య? ఏం లేదు, అప్పుడెప్పుడో మీ అమ్మమ్మ స్వప్న గురించి చెప్పారు, అది గుర్తొచ్చి అడిగాను. అయినా నువ్వు అక్కడెక్కడో పేయింగ్ గెస్ట్ లా ఉండడం ఎందుకు స్వప్న? నేను అత్తయ్యతో మాట్లాడతాను, నువ్వు మా దగ్గరే ఉందో గాని. సరే సరే, కానివ్వండి, మీ కాలేజీకి ఆలస్యం అవుతుంది కదా. ఇదేంటి మాక్స్, మీ అత్తయ్య ఇంత స్వీట్ గా మాట్లాడుతోంది. ఏమో మరి. ఈరోజు విల్సన్ నిన్ను దత్తత తీసుకుంటుంది. నిన్ను తన కొడుకును చేసుకునేంతగా మీ బాబా నిన్ను ఇష్టపడుతున్నాడు, నిన్ను నమ్ముతున్నాడు. అది నా అదృష్టం సార్. నిజమే, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఏమీ లేని అనాథలా బతుకు మొదలుపెట్టి ఒక తండ్రిని సంపాదించుకున్నావు, ఆ తండ్రికున్న ఆస్తికి వారసుడవయ్యావు. ఈ మాట నేను బాబా కూడా చెప్పాను. ఆ మాటే చెప్పి ఆయన్ని ఇంకాస్త బుట్టలు వేసుకున్నావు. ఆహా, ఇక్బాల్ ఎంత మంచివాడు, అతనికి నా ప్రేమ ముఖ్యం కాని నా డబ్బు కాదు అని విల్సన్ మురిసిపోయాడు. తన ఆస్తిని 3 వాటాలు చేశాడు, ఒకటి రాజేష్ కి, ఒకటి గాయత్రికి, ఒకటి నీకిచ్చాడు. ఆ విషయం నీకు తెలుసా? తెలియదు, చెప్పాను కదా. నిజంగా నాకు ఆస్తి వద్దు, అసలు ఈ దత్తత వద్దు. బాబా ప్రేమ చాలు. చూడు ఇక్బాల్, నువ్వు విల్సన్ ని ఫూల్ చేయగలవేమో కాని నన్ను కాదు. రాజేష్ వెళ్లిపోయినందుకు విల్సన్ మానసికంగా కుంగిపోయాడు. తనేదో ఒక ఆసరా కోసం వెతుక్కుంటున్నాడు, నువ్వు ఆ పరిస్థితిని ఉపయోగించుకుంటున్నావు. ఇదేది విల్సన్కి అర్థం కావట్లేదు, కానీ నాకు అర్థమవుతుంది. నువ్వేం చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో నాకు పూర్తిగా అర్థమవుతుంది. నువ్వింతకుముందు ఒకసారి విల్సన్ని మోసం చేశావు, ఏం చేశావో నాకు తెలియదు, కానీ విల్సన్ నిన్ను గెంటేసేంతగా ఆయన్ను బాధ పెట్టావు. ఇప్పుడు విల్సన్ నీ మీద మానసికంగా చాలా ఆధారపడుతున్నాడు. ఇలాంటప్పుడు నువ్వు మళ్ళీ మోసం చేశావంటే ఆయన తట్టుకోలేడు. అలాంటిదేమన్నా జరిగిందంటే నేను ఊరుకోను.
నీ అంతు చూస్తాను. అవసరం మీకు రాదు సార్, రాకూడదు. జాగ్రత్త. గాయత్రి వాళ్ళు వస్తారని ఇప్పటి వరకు వెయిట్ చేశాను. కనీసం నా కోసమైనా వస్తుంది అనుకున్నాను. ఒంట్లో బాలేదంకు, నేను రావట్లేదని ఫోన్ చేసి చెప్పింది. కారణం అది కాదని నాకు తెలుసు. సర్లే, మనం సంతకాలు చేద్దాం పద. ఇంకొకసారి ఆలోచించండి బాబా. ఏంటో ఆలోచించేది? ఈ దత్తత ఎవరికి ఇష్టం లేదు బాబా. ప్లీజ్ ఇదొద్దు. ఇది ఎవరి కోసం కదరా? నా కోసం, నా సంతోషం కోసారా? సరేనా, అయితే నాకు ఆస్తిలో వాటా వద్దు బాబా. ఒక్క చిల్లిగవ్వ కూడా వద్దు. అలా అయితేనే నేను సంతకం చేస్తాను. పోరా, నువ్వు నీ పిచ్చి మాటలు. నేను నిజంగా అంటున్నాను బాబా, ప్లీజ్ నా కాస్తి వద్దు. అలాగేరా పద. అగ్రిమెంట్ పూర్తయింది, ఇక నుంచి ఇతను మీ కొడుకు.
మర్చిపోయాను, నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? విల్సన్ అంకుల్ లేరు, అదే మన ఇక్బాల్ వాళ్ళ బాబా. ఆయన కలిశారు, నాతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? మీ గురించి అడిగారు. నా గురించా? అవును. ఆ రోజు నువ్వు వాళ్ళింటికెళ్ళి ఏడ్చుకుంటూ వచ్చావు కదా, ఎందుకు ఏంటి అని అడిగారు. ఓ గాడ్, ఏం చెప్పావు? ఏం చెప్పలేదు. నిజంగా ఏం చెప్పలేదా? అవును మాక్స్, ఏదో కథ చెప్పి ఆయన్ని ఫూల్ చేసేశాను. మాక్స్, ఇక్బాల్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు స్వప్న, ఇంకెప్పుడు తను నాకు ఫోన్ చేయడు, నాతో మాట్లాడడు. నాకు తెలుసు నేనలా వాళ్ళ ఇంటికెళ్ళి శ్రవంతిని అన్నేసి మాటలు అనకుండా ఉండాల్సిందేమో. చాలా పిచ్చి పని చేశాను. ఇప్పటికి ఆ మాట 100 times అన్నావు మాక్స్, ఇక ఆ విషయం గురించి ఆలోచించడం మానేసే. అయిపోయిన దాని గురించి ఆలోచించి ఏం లాభం చెప్పు. నువ్వే కదా ఇక్బాల్ ఫోన్ చేశాడా అని అడిగావు. సారీ మాక్స్, నాదే పొరపాటు. విల్సన్ అంకుల్ కలిశారని చెప్పగానే ఆటోమేటిక్గా ఇక్బాల్ గుర్తొచ్చి అడిగేశాను. నాకు మాత్రం గుర్తు చేసుకోవడానికి కారణం అక్కర్లేదు స్వప్న, 24 గంటలు గుర్తొస్తూనే ఉంటాడు. వద్దు మాక్స్, ఇక్బాల్ గురించి నువ్వు మర్చిపోవడం మంచిది. తను మన టైప్ కాదు, చాలా వేరే. తన మీద హోప్ పెట్టుకుని కూర్చున్నావంటే జీవితాంతం వెయిట్ చేయాల్సి వస్తుంది అనవసరంగా. సరేలే, క్లాస్కి టైం అవుతుంది, పద. హాయ్ శ్రవంతి. హాయ్ ఇక్బాల్. రేపు నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్లే ముందు నా వాళ్ళందరినీ చూడాలనుంది. మళ్ళీ ఎప్పుడు చూస్తానో, అసలు చూస్తానో లేదో. చివరిసరిగా మీ అందరినీ కలిసి వెళ్తాను. నువ్వు వస్తావు కదా ఇక్బాల్, వచ్చి నాకు బాయ్ చెప్తావు కదా? వస్తా. ఆఖరి నిమిషంలో ఏదో చెప్పి తప్పించుకోకు. నువ్వు రాకపోతే నేను చాలా డిసప్పాయింట్ అవుతాను. వస్తాను శ్రవంతి, ఐ ప్రామిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఇక్బాల్. నేను ఎప్పటికీ మర్చిపోను, నా ప్రాణం పోయే వరకు మర్చిపోను. హాయ్. హాయ్ స్వప్న. అతను వినోద్ కదూ? అవును. నిన్ను చూసి హాయ్ చెప్తున్నాడేంటి? అతను ఇప్పుడు నా ఫ్రెండ్ అయ్యాడు. వినోద్ నీకు ఫ్రెండ్ ఏంటి స్వప్న? వాడు చాలా చెడ్డవాడు కదా, నన్ను చాలా ఏడిపించేవాడు. అది అప్పటి మాట, ఇప్పుడు అలా లేడు, చాలా మారిపోయాడు. ఏమో, నాకు మాత్రం తనంటే భయమే. చెప్తున్నాను కదా, తను మారాడు. ఎనీవే, తనొక ఫ్రెండ్ మాత్రమే. ఈరోజు తనే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. డూ యూ మైండ్? వినోద్ డ్రాప్ చేస్తాడా? అవును మాక్స్, నువ్వు ఒంటరిగా వెళ్ళగలవు కదా. నో ప్రాబ్లం, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు, వాడు అసలే మంచివాడు కాదు. సరే పద.
హాయ్ మేఘమాల. హలో. సీ యూ మార్క్స్. బై. బై. ఇదేంటి సార్, పిట్ట బైక్ లో ఎగిరిపోయింది. ఫాలో చేద్దాం. నువ్వే నా లోకం, మనసా నువ్వే సర్వస్వం తెలుసా.